इन टर्म्स ऑफ साइज, सो इन टर्म्स ऑफ साइज लो अत्तु मोत्तम लो इंडिया मन कंट्री एंत ऑक्युपाई चेसुकुंदंटे 0.57%। सो अत्तु मोत्तम लो मन कंट्री एंत लैंड ऑक्युपाई चेसुकुंदी अंटे 0.57% नी ऑक्युपाई चेसुकुंदी। एंड मोन मन कंट्री कंप्लीट एरिया वैशाल्यम एंत, इंडियन एरिया वैशाल्यम एंत अंटे 3.28 मिलियन स्क्वेर किलोमीटर्स, 3.28 मिलियन स्क्वेर किलोमीटर्स एरिया तो एंड अर्थ मोत्तम लो 0.57% नी ऑक्युपाई चेसुकुंदी इंडिया। सो इन टर्म्स ऑफ एरिया व्हाट इज द रैंक इन द वर्ल्ड, सो इंडिया योक्क रैंक एंटी इन टर्म्स ऑफ एरिया लो अनी। सो जनरल गा मनं डायरेक्ट गा चेप्पोच्चु, सो चाला मंदिकि तेलुसु इंडिया ए पोजिशन लो उंदंटे 7th, सो टॉप 7 कंट्री इन द वर्ल्ड इन टर्म्स ऑफ एरिया। बट ऑलवेज एग्जाम लो इक्कड ई एरिया परंगा मनकि 3 टाइप्स ऑफ क्वेश्चंस वस्तायि। ओकटि डायरेक्ट गा इंडिया रैंक अडुगुतारु, सेकंड टॉप 1 कंट्री अंटे इन द वर्ल्ड प्रपंचमलो, सो इन द एरिया वाइज द टॉप कंट्री एदी अनि अडुगुतारु, सो लार्जेस्ट एरिया उन्न कंट्री एदी अनि अडुगुतारु, अदि ओक क्वेश्चन। थर्ड टाइप वच्ची सीक्वेंस ऑर्डर अडुगुतारु, फर्स्ट टॉप 3 कंट्रीस एवी, फर्स्ट टॉप 4 कंट्रीस एवी, सो इट्लांटि क्वेश्चंस अडिगे चांसेस उन्नायि। सो अंदुकनि मनं ई चिन्न कोड तो ई साइज नि गुर्तु पेट्टुकोवच्चु, दट इज आर सी यू सी brain, చిన్న వర్డ్ అండి, ఆర్సి అండ్ యూసి బ్రెయిన్, ఇట్లా గుర్తు పెట్టుకుంటే ఆర్ మీన్స్ రష్యా, సి మీన్స్ కెనడా, యు మీన్స్ యుఎస్ఏ, సి మీన్స్ చైనా, బిఆర్ మీన్స్ బ్రెజిల్, ఏ మీన్స్ ఆస్ట్రేలియా, హియర్ ఇండియా। So you can remember as a RC and UC brain. Ippudu Russia is the top country in terms of area. So area wise lo manaki top country edi ante Russia. So second country edi ante Canada. Third one USA, fourth one China, fifth one Brazil, sixth Australia and seventh vachi India. So manaki ippudu sequence adiginappudu meeru itla RC UC brain ani gurtu pettukunte sequence etla unna sare meeru top 7 countries ni easy ga identify cheyochu. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా చెప్తున్నాం మనం ఇక్కడ. అదే ఇండియాకి వచ్చేటప్పటికి ఏ స్టేట్ ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేసుకుంది, లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏది అంటే దట్ ఈజ్ అ రాజస్థాన్. మరి అతి చిన్న రాష్ట్రం ద స్మాలెస్ట్ స్టేట్ ఏది అని అడిగితే దట్ ఈస్ గోవా. సో గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ అండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద ఏరియా వైజ్ వచ్చి రాజస్థాన్. మీకు ఆల్రెడీ తెలుసు పాపులేషన్ వైజ్ టాప్ ఫస్ట్ కంట్రీ చైనా అండ్ సెకండ్ కంట్రీ వచ్చి ఇండియా. ప్రపంచం మొత్తం జనాభాలో ఇండియా ఎంత ఆక్యుపై చేసుకుందంటే 17.5%. సో 17.5% ఆఫ్ పాపులేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అదే కనుక మనకి ఇండియాకు వస్తే, సో ఇండియన్ స్టేట్స్లో ఏ స్టేట్లో మనకి ఎక్కువ పాపులేషన్ ఉంది అని అడిగితే దట్ ఈస్ యూపీ. సో ఏ స్టేట్లో తక్కువ పాపులేషన్ ఉంది అని అడిగితే సిక్కిం. Smallest populated state in India, Sikkim, and largest populated state in India, Uttar Pradesh. So, idi area and population wise, meeru gurtu pettukovalsina main key facts ee chapter lo. So, after that, India's size and as well as the India location. Next one, Tropic of Cancer and 82.5 degrees east longitude gurinchi discuss cheddam. So, aa rendu gurinchi discuss cheskune mundara one more thing. ఇండియా కాల్ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మన కంట్రీని ఇంకేమని పిలుస్తారు అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం అని ఎందుకు పిలుస్తారు, వై వీఆర్ కాల్ యాజ్ అ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటే మనం దాన్ని సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు సబ్ కాంటినెంట్ అని పిలుస్తామంటే ద ఫస్ట్ థింగ్ పెనిన్సులా ద్వీపకల్పం. సో ల్యాండ్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై 3 సైడ్స్ ఆఫ్ వాటర్ అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ అ పెనిన్సులా. ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అండ్ అరేబియన్ సీ, సో ఈ మూడు కూడా మన ల్యాండ్ని ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ క్లైమేట్. ఆల్మోస్ట్ ఒక కంట్రీకి ఒక యునిక్ క్లైమేట్, ఒక క్లైమేట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ కంట్రీ ఉంటుంది. అలా ఒక కాంటినెంట్లో మనకి డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి.
ఒక కాంటినెంట్ లో ఉండే డిఫరెంట్ క్లైమేట్స్ అన్ని యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మనకి ఇండియాలో మాన్సూన్ క్లైమేట్ అయినప్పటికీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మాన్సూన్ క్లైమేట్, బట్ మనం ఏరియాస్ వైజ్గా చూస్తే వీ కెన్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ క్లైమేట్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు జమ్మూ అండ్ కశ్మీర్, సో జమ్మూ అండ్ కశ్మీర్, లడాక్ ఈ ఏరియాస్లో కనుక ట్రావెల్ చేస్తే ఈ ఏరియాస్లో మనం ఎట్లాంటి క్లైమేట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే కోల్డెస్ట్ క్లైమేట్, టెంపరేచర్ ఈస్ కంప్లీట్లీ డ్రాప్. సో ఇక్కడ మనకి కోల్డెస్ట్ డెజర్ట్ ఉంది. కోల్డెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా ఏది అండి? లే, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్. ఒకవేళ దానికి ఆపోజిట్ రాజస్థాన్ ఏరియా, రాజస్థాన్ ఈ ఏరియాలో కనుక అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఎక్స్పీరియన్సింగ్ హైయెస్ట్ టెంపరేచర్ ఏరియాస్ లైక్ జైసల్మీర్ ఈజ్ దేర్. సో రాజస్థాన్ ఏరియాలో హై టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు నార్త్ ఈస్ట్ ఇండియాని అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియా ఎస్పెషల్లీ మేఘాలయ, సో మేఘాలయ ఏదైతే ఉందో, సో మేఘాలయ వన్ ఆఫ్ ద ప్లేసెస్ దేర్ మౌస్ సిండ్రమ్. సో మేఘాలయలో ఇంపార్టెంట్ ప్లేస్ పేరు మౌస్ సిండ్రమ్. సో మౌస్ సిండ్రమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రీజియన్. ఇండియా అండ్ ద వరల్డ్లో కూడా మనకి హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రీజియన్, అత్యధిక వర్షపాత గల ప్రాంతం ఏది అంటే దట్ ఈస్ ద మౌస్ సిండ్రమ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ. ఇఫ్ యు ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద పెనిన్సులర్ ఆర్ సౌత్ ఇండియన్ ల్యాండ్, మన మెయిన్ ల్యాండ్ కనుక ఇక్కడ చూస్తే వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమేట్స్. అంటే మనం మాన్సూన్ క్లైమేట్నే కాకుండా వీ కెన్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ క్లైమేట్స్ ఇన్ డిఫరెంట్ జోన్స్ ఇన్ ఇండియా. ద థర్డ్ వన్ ఆఫ్టర్ పెనిన్సులార్ అండ్ ఆఫ్టర్ దట్ క్లైమేట్ అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ డిఫరెంట్ కల్చర్స్. సో ఇండియాలో మనకి డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ కూడా ఆల్ ఓవర్ ఇండియా దే ఆర్ లొకేటెడ్. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ద మెయిన్ రీజన్స్ ఆర్ పెనిన్సులా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ కల్చర్. సో ఒక కాంటినెంట్లో ఏవైతే ఆస్పెక్ట్స్ ఉండాలో, ఒక కాంటినెంట్ని రికగ్నైజ్ చేయడానికి ఎట్లాంటి ఆస్పెక్ట్స్ ఉండాలో, సో అట్లాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో దీనిని భారత ఉపఖండంగా పిలుస్తున్నారు. బట్ ఇక్కడ మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ రావండి, వాట్ ఆర్ దట్ మెయిన్ స్పెసిఫికేషన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ రావు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద క్వశ్చన్స్ ఏమని పడతాయంటే హౌ మెనీ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, సో భారత ఉపఖండం అని ఎన్ని కంట్రీస్ని కలిపి పిలుస్తారు అని అడుగుతారు. సో ద టోటల్ 7 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇండియాతో కలిపి కంప్లీట్గా 7 కంట్రీస్ని మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఒకటి వచ్చి పాకిస్తాన్, ఇండియా, చైనా, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్. సో పాకిస్తాన్, ఇండియా, చైనా, నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడున్నాయంటే ఇక్కడ నుంచి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి. ద నెక్స్ట్ వన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ని ఏమని పిలుస్తాము అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాని మనకి మెయిన్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో మన ఇండియన్ మెయిన్ ల్యాండ్ని నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా, సో 2 పార్ట్స్ కింద డివైడ్ చేసే లాటిట్యూడ్ ఏది అంటే 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ గుండా పాస్ అవుతుంది అని అడుగుతారు. సో దట్ ఈస్ 8 స్టేట్స్ అండి. సో దే ఆర్ ద ఫస్ట్ వన్ గుజరాత్, యూ కెన్ సీ హియర్ గుజరాత్. ద నెక్స్ట్ వన్ రాజస్థాన్, నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వన్ జార్ఖండ్, నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వన్ త్రిపుర అండ్ మిజోరాం.
So, 8 states are there: Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura and Mizoram. So, this question, Tropic of Cancer passes through how many states in India? అని అడగచ్చు లేదా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మాక్సిమం పాస్ అయ్యే స్టేట్ ఏది, ఎక్కువ ఏరియా పాస్ అయ్యే స్టేట్ ఏది అంటే దట్ ఈస్ ద మధ్యప్రదేశ్. అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తక్కువ ఏరియాలో పాస్ అయ్యే స్టేట్ ఏది అంటే దట్ ఈస్ ద రాజస్థాన్. సో స్మాలెస్ట్ ఏరియా వచ్చి రాజస్థాన్ అండ్ లార్జెస్ట్ ఏరియా వచ్చి దట్ ఈస్ ద మధ్యప్రదేశ్. సో ఈ రెండు అడుగుతారు. సో లాంగెస్ట్ ఏరియా వచ్చి మధ్యప్రదేశ్ అండ్ స్మాలెస్ట్ ఏరియా వచ్చి రాజస్థాన్. సో ఈ రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ ఇండియా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ అండ్ విచ్ కైండ్ ఆఫ్ మెయిన్ సిటీస్. సో ఏ మెయిన్ సిటీస్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుందని కూడా అడుగుతారు. సో ఎగ్జాంపుల్ గాంధీనగర్, ముంబై, ఇట్లా కాంబినేషన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకి గుజరాత్లో ఇంపార్టెంట్ సిటీ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే ఇంపార్టెంట్ సిటీ ఏది అంటే గాంధీనగర్. ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ సిటీ భోపాల్. నెక్స్ట్ వన్ జార్ఖండ్లో రాంచీ. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ హుగ్లీ. త్రిపుర ఐజ్వాల్. సో ఇవి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా సింపుల్గా క్వశ్చన్ ఉంటుందండి, గుజరాత్ ఇన్ విచ్ సిటీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్. సో గుజరాత్లో ఉన్న 4 సిటీస్ ఇచ్చి దాంట్లో ఒకటి గాంధీనగర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మధ్యప్రదేశ్ దట్ ఈస్ భూపాల్, లేకపోతే జార్ఖండ్ కాంబినేషన్తో అడుగుతారు రాంచీ ఐజ్వాల్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ గాంధీనగర్ అండ్ ఆప్షన్ బి భోపాల్ అండ్ ఆప్షన్ సి దట్ ఈస్ హుగ్లీ అండ్ ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్స్ ఇచ్చి గాంధీనగర్, భోపాల్, హుగ్లీ, జైసల్మీర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఆర్ విచ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ విల్ నాట్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ, ఏ సిటీ గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ కాదు అని అడుగుతారు. గాంధీనగర, భోపాల, హుగ్లియా, జైసల్మీరా. సో ఇలాంటివి సిటీస్ కాంబినేషన్తో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి స్టేట్స్ అడగచ్చు, లేదా స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అడగచ్చు, లేదా థర్డ్ వన్ వచ్చి సిటీస్ కాంబినేషన్తో అడుగుతారు. నెక్స్ట్ వచ్చి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కాంబినేషన్ విత్ రివర్స్. సో ఈ రివర్స్ కాంబినేషన్తో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ విచ్ రివర్స్ ఇన్ ఇండియా, పర్టిక్యులర్ స్టేట్ అడగచ్చు, లేదా పర్టిక్యులర్ రివర్ నేమ్ అడగచ్చు, ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి గుజరాత్కి వచ్చేటప్పటికి సబర్మతి అండ్ మాహీ. సో గుజరాత్లో ఇది రెండు రివర్స్ గుండా పాస్ అవుతుందండి, ఒకటి సబర్మతి, రెండోది వచ్చేసి మాహీ. ద నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో రెండు రివర్స్, ఒకటి బెట్వా, రెండు కెన్. ఒకటి బెట్వా అండ్ రెండు కెన్. సో ఈ రెండు రివర్స్ కూడా మధ్యప్రదేశ్లో పాస్ అవుతుంది అండ్ గుజరాత్లో సబర్మతి అండ్ మాహీ. సో దెర్ ఇస్ అ క్వశ్చన్, ఇన్ జార్ఖండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ విచ్ రివర్. సో జార్ఖండ్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ రివర్ గుండా పాస్ అవుతుంది తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇవి గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించిన రివర్స్. సో ఇందులో బాగా ఇంపార్టెంట్ వన్ ఏది అంటే మాహీ. సో మాహీ రివర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో విచ్ రివర్ కట్స్ ట్వైస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని రెండు సార్లు క్రాస్ చేసే రివర్ ఏది అని అడుగుతారు, దట్ ఈస్ మాహీ. బికాస్ మాహీ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఆఫ్టర్ దట్ ఎంటర్స్ ఇన్ టు రాజస్థాన్ అండ్ ఆఫ్టర్ ద ఎంటర్స్ ఇన్ టు దట్ గుజరాత్ ఏరియా. సో ద రివర్ విచ్ క్రాసెస్ ట్వైస్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని రెండు సార్లు దాటే రివర్ ఏది అంటే దట్ ఈస్ అ మాహీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైజ్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి రివర్స్ కాంబినేషన్, సిటీస్ కాంబినేషన్ అండ్ స్టేట్స్ కాంబినేషన్స్తో క్వశ్చన్స్ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ లాంగిట్యూడ్ పరంగా చూస్తే మనకి 82 అండ్ హాఫ్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. సో
భారత దేశం మధ్యలోంచి ఇండియా మధ్యలోంచి పాస్ అయ్యే లాంగిట్యూడ్ ఏది అంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. సో దీని మీద క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, మన ఇండియన్ స్టాండర్డ్ టైం ISTT, సో ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో సో అది ఏ లాంగిట్యూడ్ ని బేస్ చేసుకుని ఉంది అంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. ద నెక్స్ట్ వన్, 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఎన్ని స్టేట్స్ గుండా పాస్ అవుతుంది అంటే 5 స్టేట్స్. ఒకటి ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ వన్ ఒడిస్సా, ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్. సో 5 స్టేట్స్, 1 యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ అ పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. సో వీటి గుండా మనకి పాస్ అయ్యే లాంగిట్యూడ్ ఏది అంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్. సో మనం ఇందాక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో స్టేట్స్ అండ్ సిటీస్ ఎట్లా అయితే కాంబినేషన్ డిస్కస్ చేశామో, సో ఇక్కడ కూడా కొన్ని సిటీస్ కాంబినేషన్తో అడుగుతారు. ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి 2 ఇంపార్టెంట్ సిటీస్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి వారణాసి, ఇంకొకటి వచ్చి మీర్జాపూర్. అండ్ మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సిటీ భూపాల్. ద నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్, రాయ్పూర్. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. ద నెక్స్ట్ వన్ ఒడిస్సా, కోరాపుట్. ఒడిస్సాలో ఇంపార్టెంట్ సిటీ కోరాపుట్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, మధ్యప్రదేశ్ భూపాల్ అండ్ ఉత్తరప్రదేశ్ వారణాసి మీర్జాపూర్. అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కాకినాడ. అండ్ పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి, ఈ ఏరియాకు వచ్చేటప్పటికి యానం. సో ఇవి మీకు సిటీస్ అండ్ ప్లేసెస్ కాంబినేషన్తో, స్టేట్స్ కాంబినేషన్తో అడగడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చి ఒకటి మీర్జాపూర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, కాకినాడ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ భూపాల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ 3 కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి. అండ్ 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ విచ్ ఈస్ పాసెస్ ఇన్ ఉత్తరప్రదేశ్, విచ్ పాసెస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ పాసెస్ ఫ్రమ్ విచ్ సిటీ, ఏ సిటీ గుండా పాస్ అవుతుంది అని అడుగుతారు. మీర్జాపూర్. ఆంధ్రప్రదేశ్లో ఏ సిటీ గుండా ట్రావెల్ చేస్తుంది, ఏ సిటీ గుండా పాస్ అవుతుంది అని అడుగుతారు, కాకినాడ. సో ఇవి ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ ఈ వేరే వీడియోలో మనం ఇండియన్ బోర్డర్స్, సో ఇండియన్ బోర్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పాకిస్తాన్తో ఏ బోర్డర్స్ ఉన్నాయి, చైనాతో ఏ బోర్డర్స్ ఉన్నాయి, సో అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్ మధ్యలో ఉన్న మెయిన్ బోర్డర్ ఇష్యూస్ ఏంటి, సో ఇండియన్ బోర్డర్స్ అండ్ రెస్పెక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ద నెక్స్ట్ మోర్ ప్రాబబ్లీ ఇక్కడ జస్ట్ ఇండియాకి సంబంధించి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ చెప్పడం జరిగింది. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కాకుండా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, ఇట్లా మనకి 5 డిఫరెంట్ లాటిట్యూడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, టైమ్ జోన్స్ ఏంటి, సో ఇండియాకి సంబంధించి ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి, సో మనకి జిఎస్టీ టైంకి డిఫరెన్స్ ఎంత, సో ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోలో వి విల్ డిస్కస్.